రైతులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతుందని మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చెప్పేదానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. కరీంనగర్ లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ సుంకే రవిశంకర్ తో కలిసి మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. దానిలో భాగంగా ఎల్లుండి 10 గంటల నుంచి 1 గంట వరకు ఆయా నియోజకవర్గంలో ఉన్న మీకు సూచించిన స్థలాలలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించుకొని రైతు ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. గౌరవ ప్రజలకు, కరీంనగర్ జిల్లా యొక్క ప్రజలకు, రైతులకు, వారందరికీ మేము మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా ఇబ్బంది పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరెంటు, 24 గంటల కరెంటు, బ్రహ్మాండంగా సాగునీటికి, తాగునీటికి నీరు, రైతుకు పెట్టుబడి కోసము రైతు బంధు, రైతు పండించే పంట కోసము ఒక మెకానిజం సిస్టమ్ తయారు చేసుకొని గత 40-50 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఉండకూడదని చెప్పి రైతుకు పంట పండించాలని కావాల్సిన మెకానిజం మొత్తాన్ని నాకు అందించింది తెలంగాణ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇప్పుడిప్పుడే రైతులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. వాళ్ళ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఒక సంపాదన దిశగా ఈరోజు ఆ ఎదిగే స్థాయికి వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం కళ్ళు మంటే కడుపు మండి ఈ తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ రైతాంగం మీద ఈరోజు కుట్ర అనుకుంటూ ఇబ్బంది పెడుతుంది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా రైతుల పక్షాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం తీసుకొని కేంద్ర ప్రభుత్వము దిగి వచ్చేదాకా రైతుల పక్షాన మేము పోరాటం చేయదలుచుకున్నాం. మేము ప్రభుత్వంలో ఉండి కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే స్థాయికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చింది.